ఒక కొత్త అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి తెర మీదకి తీసుకొచ్చారు. అది ఏంటి అంటే కాన్స్పిరసీ థియరీ. ఆయన ఎప్పుడు ఈ కాన్స్పిరసీ థియరీస్ మీదనే రాజకీయంగా లబ్ధి పొందటానికి చూస్తూ ఉంటాడు. మోడీ గారికి, కేసీఆర్ గారికి, జగన్ గారికి ఒక సంబంధం ఉందని, దానికి అనుగుణంగానే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన రాజకీయ జీవనాన్ని ముందుకు తీసుకుపోతున్నాడని, ఆయన కేసే ఓటు కేసీఆర్ గారికి వేసినట్టేనని చెప్తూ ఉన్నాడు. నేను మాత్రం కేవలం మోదీ గారి అంశం వరకు పరిమితం అవుతాను. భారతీయ జనతా పార్టీకి ఇంకెవరినో వాళ్ళ తరఫున ప్రచారం చేసి తరఫున పెట్టి లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తనంత తానుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ ప్రాంతాలకు, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కు, అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కు పోటీ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఇంకా ఎవరితోనో లింక్ పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇన్ఫ్యాక్ట్ చిన్న కులాల, వెనుకబడిన కులాల రాజకీయ సాధికారతనే మెయిన్ అంశంగా మేనిఫెస్టోలో పెట్టి ముందుకు పోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఎందుకంటే గత 50-60 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ బలమంతా 2-3 వర్గాలకే పరిమితం అయిపోయింది. ఈ పద్ధతిని మార్చాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. అందరికీ రాజకీయ సాధికారత ఉండేటట్టుగా రాజకీయాలను ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయానికి అనుగుణంగా మేనిఫెస్టోను రచించి ముందుకు పోతుండేది. అట్లాంటప్పుడు ఇంకెవరితోనో లింక్ అయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. సరే, ఇంకా ఆయన అనేది ఇక్కడ రీజనల్ ఇష్యూస్, ప్రాంతీయ పరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి లబ్ధి పొందాలి అనేటటువంటి ఆలోచనే సరైనటువంటి ఆలోచన కాదు. దీర్ఘకాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇది తీరని అన్యాయం చేస్తుందనేటటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోరాదు. ఈరోజు మీరు చేసే అభివృద్ధి ప్రణాళిక ఎంత లాప్ సైడెడ్గా ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహానగరం 100 సంవత్సరాల్లో ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. అటువంటి అవకాశం ఉన్న వైజాగ్ను విస్మరించారు. కొత్తది వర్జిన్ మహాపట్నం అంటూ మొదలెట్టారు. అది ఇప్పుడు అయ్యేది కాదు, పోయేది కాదు, తేలకుండా అట్లా ఇవ్వబడి ఉన్నది. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో తమ భవిష్యత్తు కోసం, విద్యావకాశాల కోసం, ఉద్యోగావకాశాల కోసం పోయి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో హైదరాబాద్ కూడా ఒక ప్రధానమైనటువంటి నగరంగా ఉండబోతున్నది ఫ్యూచర్లో. అటువంటి పరిస్థితి ఉన్న సిచ్యుయేషన్లో లేని ఎవరు ఫీల్ కానీ ఈ ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టి చాలా హాస్వదృష్టితో కొద్ది కాలంలో తమకు రాజకీయ ప్రయోజనాలు పొందాలి అనే రకంగా చేస్తూ ఉన్నటువంటి ఈ రాజకీయాలు రాష్ట్రానికి దీర్ఘకాలంలో చాలా నష్టాన్ని చేస్తాయనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎజెండా లేదు. అదే ఆయనకు ప్రధానమైనటువంటి ప్రాబ్లం. అభివృద్ధి చూపెట్టి ఓటు అడగటానికే అక్కడ ఏమీ అవుపించడం లేదు. ఆ రకంలో అడిగి ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. అన్ని రాష్ట్రంలోని వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యులు, మోడీ గారే బాధ్యులు అని విపరీతమైన ప్రచారం యెల్లో మీడియా ద్వారా తను చేసి చేసి విఫలమైనారు. అది కూడా ప్రజలు తెలుసుకున్నారు, అది కూడా క్లిక్ కాలేదు. కాబట్టి అది లేదు, ఇది లేనప్పుడు ఇంకెవరినో ఇంకోళ్ళని దోషిగా చూపెట్టి రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. వారు కానీ ఇంకెవరు కానీ ఇది ఎంత త్వరగా మానేసి వారు చేసిన పని మీద చెయ్యాలని చెప్పుకునే అజెండా బేసిస్గా ఓట్లు అడిగితే సరిగ్గా ఉంటుంది. అది సరైన పంథ. ఆ సరైన పంథాను ఫాలో కాకుండా ఇటువంటి పంథాల ద్వారా ఏదో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందామని ఉంటే రెండుకి చెడ్డ రేవళ్లుగా మిగిలిపోతారు. థ్యాంక్ యూ.